అసలు సత్తనపల్లిని దేశవ్యాప్తంగా గుర్తు తీసుకొచ్చిన వ్యక్తి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి పల్నాడు పులి కోడెల శివప్రసాద్ రావు గారు తాగు సాగునీటి ప్రాజెక్టులు సిసి రోడ్లు పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాలు తిట్కో ఇల్లు ఆర్ఎన్బి రోడ్లు మరుగుదొడ్లు శ్మశానాలు కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ చెరువులు నిర్మించి సత్తనపల్లి పట్టణానికి తాగునీరు అందించాం మెయిన్ రోడ్ విస్తరించాం ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించాం తారకరామ సాగర్ వావిలాల స్మృతి వనం ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ సత్తనపల్లి నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయ బీసీ గురుకుల పాఠశాల ఎస్సీ గురుకుల పాఠశాల కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ కానీ మీరేం చేశారు కానీ మీరేం చేశారు పాలిచ్చే ఆవు వద్దని తన్నే ఆంబూత్ని గెలిపించారు సత్తనమలిని అభివృద్ధి చేస్తారని అంబటి రాంబాబు గారిని మీరు గెలిపించారు రాంబాబు నాకు పని తగ్గించాడబ్బా సత్తనపల్లిలో ఉన్న వైకాపా నాయకులు కార్యకర్తలే ఆయనకి ముద్దుగా నోటిదూల కాంబాబు అని పేరు పెట్టేశారు మన రాష్ట్రం దరిద్రం ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ నీటి పారుదల శాఖ మంత్రులు అవుతాం ఈయన నీటి పారుదల శాఖ మంత్రి కన్నా నోటి పారుదల శాఖ మంత్రిగా గుర్తింపు వచ్చింది డయాఫ్రమ్ వాల్ గురించి ఆయనకి తెలియదు కానీ సంజన గారి గురించి బాగా తెలుసు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేడు కానీ సుకన్య ఎక్కడ రావాలో మటుకు చెప్తాడు నోటిదూల కాంబాబు పగలు వాగుతాడు రాత్రి గోకుతాడు హస్కీ వాయిస్ తో సుకన్య ఇంకేమీ చేస్తావు అని అడుగుతాడు అన్ని చేస్తావు కదా అని వివరాలు మరీ తెలుసుకుంటున్నాడు ఈ కాంబాబు పోలవరం ప్రాజెక్టుకి నిధులు కావాలని ఈ కాంబాబు ఏనాడు ఢిల్లీకి వెళ్ళా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా పైన ఫిర్యాదు చేసేదానికి మటుకు ఢిల్లీకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఈ కాంబాబు రాజుపాల నుంచి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఈ మండలంలో పేదవాళ్ళు కనీసం ఒక్క ఇళ్ళన కట్టారా అని అడుగుతున్నా బీసీ గురుగుల పాఠశాల నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 38 కోట్ల రూపాయలు మంజూరు చేశాం ఆ పాఠశాలకి కనీసం ఒక్క ఇటుకన వేశారని ఈ సభాముఖంగా ప్రజలందరిని అడుగుతున్నా పులిచెంతుల పునరావాస కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏనాడైనా ఈ కాంబాబు వచ్చి తెలుసుకున్నాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా కొండమోడులో కాంబాబు అక్రమ మైనింగ్ పై వైకాపా నాయకులే కోర్టుని ఆశ్రయించే పరిస్థితి ఈరోజు సత్తనపల్లిలో మనం చూస్తున్నాం మొన్నటి వరకు తమ్ముడు ఇప్పుడేకంగా అల్లుడు వచ్చి ఒక్కొక్క మండలం ఒక్కొక్క కుటుంబ సభ్యులు తీసుకుని ప్రజల్ని పెద్ద ఎత్తున వేధిస్తున్నారు ఇంకా ఋషికొండలాగా నక్రకల్లు రాజుపాలెం కొండల్ని గుండుగోడ కొట్టాడు ఈ కాంబాబు చికెన్ వేస్ట్ తరలించే వాళ్ళ దగ్గర నుంచి పుచ్చకాయ అమ్మే బండల వరకు ఈ కాంబాబుకి కప్పం కట్టాల్సిందే పారిశుద్ధ కార్మికులు ఉద్యోగస్తులను కూడా వేధించి వాళ్ళ జీతాల నుంచి కే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు ఈ కాంబాబు 2019 ఎన్నికల ముందల సత్తనపల్లిలో 1 సెంటు లేదు ఈ కాంబాబుకి అలాంటిది ప్రజల సొమ్ముతో పొలాలు వందలాది ఎకరాలు కొనుగోలు చేశాడు ఈ కాంబాబు సత్తనపల్లిలో వినాయక హోటల్లో పనిచేస్తున్న తురుక్క అనిల్ పాపం చనిపోతే
मुख्यमंत्री सहाय निधि नुंची 5 लक्षल रूपायलु वच्चिंदि కానీ ఈ కాంబాబుకి 2 లక్షల రూపాయలు కడితేనే ఆ 5 లక్షల రూపాయలు విడుదల చేస్తానని ఆ కుటుంబాన్ని వేధించాడు. ఇంకా రైతుల్ని బెదిరించి సెంటు స్థలాల పేరుతో ఏకరం 10 లక్షలు కొన్ని ప్రభుత్వానికి 40 లక్షల రూపాయలకి అమ్మాడు ఈ కాంబాబు. ఇంతే కాదు 2 కోట్లకి భూమి కొని ఎస్టీపీ ప్లాంట్ కోసం ప్రభుత్వానికి 8 కోట్ల రూపాయలకి అమ్మేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ కాంబాబు. మైక్ కనబడితే వదలడు. కానీ ఈయన నీటి పారుదల శాఖ మంత్రి అయిన తర్వాత ఒక్క చిన్న కాలువ కూడా తవ్వలేదు. 2018లో గోదావరి పెన నదుల్ని అనుసంధానంకి సత్తన్పల్లి నియోజకవర్గం నక్రకల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. అది ఒక్క అడుగు కూడా ముందలకెళ్లేదు. తెలుగుదేశం పాలనలో 1500 కోట్లతో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ కాంబాబు పూర్తి చేస్తుంటే ఈ నియోజకవర్గం రూపురేఖలే మారే పరిస్థితి. ఈ కాంబాబు పాలనలో గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా సత్తెనపల్లి నియోజకవర్గం మారిపోయింది. ఏకంగా ఏటూ విజయసాయిరెడ్డి బంధు నడుపుతున్న సేఫ్ ఫార్మా డ్రగ్స్ ఉగ్రవాదులకి తయారు చేస్తుంటే మంత్రిగా ఈ కాంబాబు ఏం పీకాడు ఏం పొడిచాడని ఈ సభాముఖంగా ఆయన్ని నేను ప్రశ్నిస్తున్నా. యువకులను బయలుదేరాడుగా, ఆ యువకులానికి ఏమి లేకపోట్లా, యువకులం ఏమి జరగట్లా, యువకులం వల్ల ఇంకో విషయం చెప్పాలంటే యువకులం వల్ల తెలుగుదేశం డౌన్ అవుతుంది. మొన్న ఇక్కడ చూశారుగా మీరు ఛాంపియన్ అయిపోయాడు, ఏమంటాడు బీసీ సోదరులారా అన్నాడు. అంటే సోదరులు అంటాం కూడా రాదు, ప్రశాంతత అనమంటే ప్రశాంత అత్త అంటాడు, వైశ్యులనమంటే ఏదో అన్నాడు దాన్ని ఒక కామెడీగా. ఇట్లా అతను భాష కానీ అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని లీడర్షిప్ కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయగలరా? తన కొడుకుని రోడ్ల మీదకు పంపిన బజార్లోకి పంపినా ఎవరు యాక్సెప్ట్ చేయట్లా? అందువల్ల ఏదో ఒక వంక పెట్టుకుని ఆయన ఇంకో రూట్లో తిరుగుతూ ఉన్నాడు. అట్లా రూట్లో తిరిగి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆశ తప్ప మరొకటి కాదు. ఇది ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధితో కాదు, ఇది కక్ష సాధింపు చర్యగా తిరుగుతున్నాడు, తిట్లే కార్యక్రమాలు తిరుగుతున్నాడు తప్ప మరొకటి కాదు. ఏమంటాడు, పులివెంద వెళ్తాడు, గుళకం వెళ్తాడు, ఇరిగేషన్ మంత్రి ఎవరో తెలుసా, ఆంబోతురాంబాబు, ఆంబోతురాంబాబు అని అరుస్తున్నాడు. అదేమంటే మళ్ళీ వచ్చే ఆంబోతురాంబాబు అరుస్తాడు అంటాడు. నేను ఆంబోతురాంబాబునా? నేను అడిగిన 3 ప్రశ్నలకే సమాధానం చెప్పలేని వాడివి, నన్ను నువ్వు ఎలా అంటావా నాకు అర్థం కాలేదు. చెప్పు అటు సంబంధం చెప్పి ఆంబోతురాంబాబు, దున్నపోతురాంబాబు, పశువులు రాంబాబు అని నాకేం అభ్యంతరం లేదు. నేను అడిగిన సమాధానాలకే చెప్పలేని వాడివి, నన్ను దూషించే హక్కు నీకెక్కడుంది? నేను చాలా సందర్భాల్లో చెప్పా, నేను ఆంబోతురాంబాబుని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే మనిషి, మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు, ఢిల్లీలో ఆంబోతులకు ఎన్ని ఆవుల్ని సప్లై చేశావో మాకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు? అక్కడ దాకా ఎందుకు సైకిల్ గుర్తుని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నీకు షిఫ్ట్ చేసుకోవడానికి ఎన్ని ఆంబోతులకు ఎన్ని ఆవుల్ని సప్లై చేశావో లెక్కలేదా మా దగ్గర? చెప్పాలి ఇవన్నీ, నోరు పారేసుకుంటే మేము పారేసుకోలేమా? ఇది ధర్మమేనా? ప్రాజెక్టుల గురించి మాట్లాడు, ప్రాజెక్టులో ఉన్నటువంటి తప్పిదాల గురించి మాట్లాడు, ప్రజల్ని ఎన్లైట్ చెయ్యి, మమ్మల్ని క్రిటిసైజ్ చెయ్యి తప్ప ఆంబోతులని. అదేమంటే ఇరిగేషన్ గురించి మాట్లాడమంటే బ్రో సినిమా గురించి మాట్లాడతాడు అన్నాడు. మేము ఊరినే బ్రో సినిమా గురించి లేకపోతే ఇంకో సినిమా గురించి ఊరినే మాట్లాడతామా? బ్రో సినిమాలో మనం గోకారు కాబట్టి దాన్ని మాట్లాడతాం. వీటికి సమాధానం లేదు. ప్రాజెక్టుల దగ్గర తిరుగుతూ నన్ను ఆంబోతు అంటావేందా నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఒకటంటే 100 అనాల్సి వస్తుంది. ప్రాజెక్టుల గురించి నువ్వు మాట్లాడు,
నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, నువ్వు 48% పూర్తి చేశాను అంటున్నావు, లేదు 72% పూర్తి చేశావు అంటున్నావు, లేదు నేనే గొప్పగా చేశాను దీన్ని, ఇది నా కలల పంట. ఏందే నీ కలల పంట? నాకు అర్థం కాలేదు. మనం చెప్తున్నాడు ఇది 194 టీఎంసీల యొక్క నిలువ చేసినటువంటి కార్యక్రమం. అనుసంధానం చేస్తాం. రాష్ట్ర మధ్య భాగంలో గోదావరి దగ్గర పులిచింతల నిర్మాణం జరుగుతుంది. ఇది రాష్ట్రానికంతా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎవడో తెలియదు ఇంత ఉపయోగపడేది. నువ్వేం చేశా? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పోలవరం గురించి మాట్లాడావా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా పోలవరాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్ళింది. అప్పుడు ఏం చేశావు నువ్వు? అదేది నిన్నేదో అన్నాడు, గుడ్డి గుర్రాలకి గుడ్డి గాడిలుగా ఉన్న పళ్ళు తోముతున్నావా? ఇంత గొప్ప ప్రాజెక్ట్ అని చెబుతున్నావు కదా నువ్వు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం 4000 ఖర్చు పెట్టి రాష్ట్రం విడిపోయిన తర్వాత జాతీయ ప్రాజెక్ట్ గా ఉన్నది, నీకు నీకు ఏమాత్రం కాంట్రిబ్యూషన్ లేనటువంటి ఈ ప్రాజెక్టుని చాలా గొప్పది అద్భుతమైంది అని చెప్తున్నావే. దీని కాదు అనేది, ఎవరికో పుట్టిన బొడ్డను వెతుకుంటున్నావు అని దీని కాదు అనేది.